ఇంతకు ముందు సెషన్ లో మనం మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ గురించి నేర్చుకున్నాం కదా, అలాగే ఇంతకు ముందు సెషన్స్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్ వాటి తాలూకు ఇంపార్టెన్స్ అవి డిస్కస్ చేసాం. ఈరోజు టెక్నికల్ అనాలిసిస్ లో ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఇది డిస్కస్ చేద్దాం. ప్యాటర్న్స్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఒక ప్యాటర్న్ గా ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. క్యాండిల్ స్టిక్స్ ని జపనీస్ కనిపెట్టినట్లయితే స్టీవ్ నైసన్ అనే ఒక అమెరికన్ గై క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని కనుక్కున్నాడు. ప్యాటర్న్స్ అసలు ఈ ప్యాటర్న్స్ ఏంటి, ఎందుకు వాటి తాలూకు ఇంపార్టెంట్ ఏంటి అంటే, ముందు నుండి నేను చెప్తున్నట్లుగా ఇది కంప్లీట్గా ఫైనాన్షియల్ మార్కెట్స్, ట్రేడింగ్ అంటే సెంటిమెంట్స్, ఎమోషన్స్. టెక్నికల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా మనం అదే అనుకున్నాం, ఒకప్పుడు ఇలా జరిగిన తర్వాత ఇలా జరిగింది, మళ్ళీ అలాగే జరుగుతుందా అనేది. ప్యాటర్న్ కూడా అంతే. అంటే ఇక్కడ ప్యాటర్న్స్కి వచ్చేసరికి ఏంటంటే, అంటే టెక్నికల్ అనాలిసిస్లో మనం ఇంతవరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒకప్పుడు ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళి తర్వాత ఎలా బౌన్స్ అయ్యింది లేదంటే బ్రేక్ అయ్యింది మళ్ళీ అలాగే జరుగుతుందా అనుకుంటే, క్యాండిల్ ఫార్మేషన్ బట్టి కూడాను ఒక్కొక్కసారి మనం ప్రైస్ తాలూకా మూమెంట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఏ డైరెక్షన్లో ప్రైస్ మూవ్ అవ్వచ్చు అనేది మనం ప్రిడిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ క్యాండిల్ ఎలా ఫామ్ అయింది అనే దాన్ని బట్టి. ఈ స్టీవ్ నైసన్ ఏం చేశాడంటే హిస్టరీలోకి అలా వెళ్ళి వెళ్ళి ఒక్కొక్క క్యాండిల్ ఇలా ఫామ్ అయిన తర్వాత ఏం జరిగింది, ఇలా ఎందుకు ఫామ్ అయి ఉంటుంది, అలా ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా మూమెంట్ అనేది జరిగింది అనేది తను కొద్దిగా డీప్ అనాలిసిస్ చేశాడు. చేసి వాటికి కొన్ని పేర్లు పెట్టాడు. ఆ ప్యాటర్న్స్లో కొన్ని సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని టూ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్, కొన్ని మల్టిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్. వీటిలన్నిటిలతో ఉద్దేశం ఒకటే, ఒకసారి ఈ విధమైన క్యాండిల్ ఫార్మేషన్ ఏర్పడింది, ఏర్పడిన తర్వాత ప్రైస్ ఇలా బిహేవ్ చేసింది, మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫార్మేషన్ ఏర్పడినప్పుడు మళ్ళీ అదే విధంగా జరగడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే హిస్టరీలో రిపీటెడ్ టైమ్స్ అట్లా జరిగింది, సో మళ్ళీ కూడా అలాగే జరగవచ్చు. మళ్ళీ ఎందుకు జరుగుతుంది అంటే అందరం చదివాం కదా, ఇలా జరిగిన తర్వాత ఇలా జరిగింది, ఇలా జరిగిన తర్వాత ఇలా జరిగింది అని అందరం చదివాం, కాబట్టి అందరము కూడా మళ్ళీ అదే విధంగా జరుగుతుందని అనుకుని ట్రేడ్ చేస్తుంటాం. అంటే ఆటోమేటిక్గా ప్రైస్ మళ్ళీ అంతకుముందు ఎప్పుడో జరిగింది ఎలా జరిగిందో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అయితే ఇందులో సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్, టూ క్యాండిల్ ప్యాటర్న్స్, త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్, మల్టిపుల్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్లో ఫస్ట్ వన్ డోజి, డిఓజెడ్ఐ, డోజి. ఈ డోజి అంటే ఏం లేదు, ఒక క్యాండిల్లో ఓపెనింగ్ ప్రైసే క్లోజింగ్ ప్రైస్ అయినప్పుడు దాన్ని డోజి అని అంటాం. అంటే ఆ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది అన్నమాట, అట్లాంటి క్యాండిల్ని డోజి అని అంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఎంత కిందకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఎంత పైకి వెళ్ళి ఫైనల్గా వచ్చి సేమ్ ప్లేస్లో క్లోజ్ అయింది, అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్. సో దీన్ని మనం డోజి అని అంటాం. వెన్ ద ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ ఈజ్ ఆర్ ఈక్వల్ దట్ ఈస్ కాల్డ్ డోజి. క్షణం లైన్లో ఉండండి, బయట ఏదో స్టీరియో సౌండ్ బాగా వస్తుంది. ఓకే, వెన్ ద ఓపెనింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్ దట్ ఈస్ కాల్డ్ డోజీ.
అయితే ఇది ఎలాగైనా ఫామ్ అవ్వచ్చు, రకరకాల రూపాల్లో ఎలాగైనా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంత కిందకి పడి పైకి వెళ్ళి ఫైనల్గా వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, ఇలా కూడా జరగవచ్చు. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇంత కిందకి పడి ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇలా పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చి క్లోజ్ అవ్వచ్చు, లేదనుకుంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే ఉండిపోవచ్చు. అలాగా మొత్తం ఇంకా ఎటు జరగకుండా. సో ఇది కూడా డోజీయే. ఇట్లా ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని డోజీ అని అంటాం. అయితే దీన్ని ఎట్లా ట్రేడ్ చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్యాటర్న్స్ అన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్ అండి. అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ రివర్స్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే రివర్సల్ ఎప్పుడు జరుగుతుంది? డోజీ కావచ్చు, మనం ఒక తర్వాత చెప్పుకోబోయే కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. సపోజ్ డోజీ గురించే మాట్లాడుకుంటే, ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్ ఇఫ్ యూ ఫైండ్ ఏ డోజీ ఇట్ ఈస్ ఎ సిగ్నల్ టు డౌన్ ట్రెండ్. అంటే ఒక ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో కానీ ఒక డోజీ ఫామ్ అయినట్లయితే ప్రైస్ కిందకి పడిపోవచ్చు. అదే ఒక ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రెండ్లో కానీ ఒక డోజీ ఫామ్ అయినట్లయితే ప్రైస్ రివర్స్ అయిపోవచ్చు, అంటే పైకి వెళ్ళొచ్చు. ఇది యాక్చువల్గా ఈ ప్యాటర్న్స్కి మనకి టెక్స్ట్ బుక్లో ఉండేది. అయితే ఇట్లాగే జరుగుతుందని కాదు, కానీ ఇక్కడ మనం ఎడిషనల్గా మనం ఏమి యాడ్ చేసుకుంటామంటే, కీ ఏరియాలో అంటే కీ ప్లేస్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్లో ఒకవేళ ఇలా డోజీ కానీ ఫామ్ అయినట్లయితే ఇట్ ఈజ్ అ సిగ్నల్ టు సెల్ ఆర్ బై. అంటే ఆల్రెడీ ప్రీవియస్ హై ఉంది అక్కడ, ఇప్పుడు అది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. సరిగ్గా అదే జోన్లో కానీ మీకు ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయింది అనుకుంటే అక్కడ నుండి ప్రైస్ కిందకి పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఒక సపోర్ట్ జోన్లో కానీ ప్రైస్ ఆ విధంగా ఒక డోజీ ఫామ్ అయినట్లయితే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కాదు. అంటే సపోర్ట్ పైనుండి ప్రైస్ కిందకి పడుతూ వచ్చి ప్రీవియస్ లో దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఒక డోజీ ఫామ్ అయిందంటే ఛాన్సెస్ ఆర్ మోర్. అయితే డోజీ అనేది మరీ అంత పవర్ఫుల్ కాదండి. డోజీ ఫామ్ అయిన ప్రతిసారి మార్కెట్ రివర్స్ అయిపోతుందని రూల్ ఏం లేదు, అది ఫేక్ కూడా అవ్వచ్చు. అందువల్ల డోజీ వచ్చినప్పుడు సాధారణంగా కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటాం. ఇంకొక ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితే అప్పుడు దాన్ని మనం కన్ఫర్మేషన్ కింద తీసుకొని అప్పుడు రివర్సల్ అనేది మనం చూసుకుంటాం. ఓకే, సో నార్మల్గా చెప్పుకుంటే మాత్రం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ రివర్సల్ ప్యాటర్న్స్. అది కూడా కీ ఏరియా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్లో వచ్చినట్లయితే అవి వ్యాలిడ్, లేకుంటే వ్యాలిడ్ కాదు. ఓకే, సో ఇది డోజీ. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ స్పిన్నింగ్ టాప్, అంటే బొంగరం లాగా ఫామ్ అయితే. సపోజ్ ఒక ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో కానీ ఇలాగ ఒక డోజీ ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయితే, అంటే రియల్ బాడీ కంటే డబుల్ సైజులో పైన కింద కలిపి విక్స్ ఉన్నట్లయితే షాడోస్, రియల్ బాడీ కంటే డబుల్ సైజులో పై షాడో అండ్ కింద షాడో రెండు షాడోలు కలిపి రియల్ బాడీ కంటే డబుల్ ఉండాలి, డబుల్ ఉన్నట్లయితే దాన్ని స్పిన్నింగ్ టాప్ అని అంటాం. ఎందుకంటే వెన్ షాడోస్ ఆర్ బిగ్గర్ దాన్ రియల్ బాడీ దట్ ఈస్ కాల్డ్ స్పిన్నింగ్ టాప్. ఇది కూడా సేమ్ అనండి, ఒక ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్లో కానీ స్పిన్నింగ్ టాప్ ఎపియర్ అయితే ఇట్ ఈజ్ ఎ సెల్ సిగ్నల్, అదే ఒక డౌన్ ట్రెండ్లో కానీ ఫామ్ అయితే ఇట్ ఈజ్ ఎ బై సిగ్నల్. కానీ గుర్తుపెట్టుకోండి, డోజీ అండ్ స్పిన్నింగ్ టాప్ అనేవి మరీ అంత పవర్ఫుల్ అయితే మాత్రం కాదు, కన్ఫర్మేషన్ రిక్వైర్డ్. అలాగే కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ స్పిన్నింగ్ టాప్స్ అంటారు, కానీ కలర్ కూడా ఇంపార్టెంటే యాక్చువల్గా అయితే. అంటే ఒక అప్ ట్రెండ్లో కానీ ప్రైస్ ఇలా ఒక రెడ్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయితే దీనికంటే ఇది పవర్ఫుల్. గ్రీన్ స్పిన్నింగ్ టాప్ కంటే రెడ్ స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయితే పవర్ఫుల్ అప్ ట్రెండ్లో. అదే కానీ డౌన్ ట్రెండ్లో గ్రీన్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే అది పవర్ఫుల్. అసలు ఎందుకు అలా జరుగుతుంది ప్రైసు? ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తాను, అది మీరు చూసుకోండి. ప్రతి ప్యాటర్న్కి అదే అప్లై అవుతుంది. అంటే ఏం జరుగుతుందంటే, ఒక అప్ ట్రెండ్లో ఉంది ప్రైసు, పైకి వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, అంటే మార్కెట్ బుల్స్ కంట్రోల్లో ఉందన్నమాట.
బట్ ఎప్పుడు కూడాను బియర్స్ మార్కెట్ ని కిందకి రావడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. కాకపోతే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, బుల్స్ తలక కమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు బియర్స్ ఎంత ట్రై చేసినా ప్రైస్ ని కిందకి లాగడానికి ట్రై చేసినా సరే ప్రైస్ పైకి వెళ్తూనే ఉంటుంది. దీన్నే టగ్ ఆఫ్ వార్ అని అంటాం. అంటే ఇక్కడ బుల్స్ డామినేషన్ నడుస్తుంది అనమాట, వాళ్ళ కంట్రోల్లో మార్కెట్ ఉంది. కానీ ముందుగానే చెప్పినట్లు ఎప్పుడు కూడా బుల్స్ బియర్స్ మార్కెట్ ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటారు. బియర్స్ అంటే సెల్లర్స్. అయితే ఒక కీ ఏరియాకి వెళ్ళేసరికల్లా ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ కదా, బ్రేక్ అవుతుందా అవ్వదా అనే చిన్న కన్ఫ్యూజన్, తటపటాయింపు ఉంటుంది. ఆ తటపటాయింపులో ఎట్లాంటి ఇండెసిషన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, ఒక డోజీ లేదంటే ఒక స్పిన్నింగ్ టాప్ ఇట్లాంటి క్యాండిల్స్ అట్లాంటప్పుడు ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే రెసిస్టెన్స్ ఉంది, పైకి వెళ్తుందా వెళ్ళదా, పైకి వెళ్తుందా కిందకి పడిపోతుందా, చిన్న తటపటాయింపు ఉంటుంది అన్నమాట. అక్కడ మార్కెట్లో పెద్దగా వాల్యూమ్స్ ఉండవు, ట్రేడర్స్ అంతా కీ ఏరియా మీద ఫోకస్ చేస్తారు. బ్రేక్అవుట్ కొట్టి పైకి వెళ్ళిపోతుందా లేదంటే బౌన్స్ అయ్యి కిందకు వచ్చేస్తుందా అనేసి. సో ఆ తటపటాయింపులో ఫామ్ అయ్యేవే ఇవి. అట్లాంటి ఆ సందర్భంలో బియర్స్ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే కొద్దిగా బుల్స్ వీక్ అవుతున్నారో ఆలోచిస్తున్నారో అట్లాంటి టైంలో బియర్స్ మార్కెట్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ప్రైస్ మే గోడౌన్. అంతే తప్ప అక్కడ ఫామ్ అయినంత మాత్రాన ప్రైస్ కిందకి పడిపోవాలి లేదంటే కింద సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే పైకి వెళ్ళిపోవాలని లేదు. ఇదంతా ట్రేడర్స్ తాలూకా సైకాలజీయే. ఇలా జరిగింది కాబట్టి ఇలా జరగచ్చు అనుకుని ట్రేడర్స్ అందరూ అలాగే ఆలోచిస్తే అందరూ బై చేస్తారు, లేదు అందరూ సెల్ చేస్తే అందరూ సెల్ చేయడం మొదలు పెడతారు. ఓకే, ఇది యాక్చువల్గా ప్యాటర్న్ వెనకాతల ఉన్న రీజన్. అదేవిధంగా ఇంకొక రకం క్యాండిల్ ఉంది, మరబోజు అంటారు దీన్ని, మరుబోజు. దీనికి రీల్ బాడీ తప్ప షాడోస్ ఉండవు. స్పిన్నింగ్ టాప్ డోజీకి రీల్ బాడీ ఉండదు షాడోస్ తప్ప, మరబోజీకి రీల్ బాడీయే ఉంటుంది షాడోస్ ఉండవు. ఇది స్పిన్నింగ్ టాప్ అండ్ మరబోజు కంటే అండ్ డోజీ కంటే కొద్దిగా పవర్ఫుల్. ఇది ఒక అప్ ట్రెండ్ లో కానీ ఇట్లాంటి రెడ్ మరబోజు ఫామ్ అయినట్లయితే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డౌన్ సిగ్నల్. అదే ఒక డౌన్ ట్రెండ్ లో కానీ ఇట్లాంటి గ్రీన్ మరబోజు కానీ ఫామ్ అయినట్లయితే ఇట్స్ ఏ స్ట్రాంగ్ బై సిగ్నల్ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బియర్స్ కంప్లీట్ కంట్రోల్ తీసుకొని ప్రైస్ ఇక్కడికి తీసుకొచ్చారు. అండ్ మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి బియర్స్కి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అలా ఛాన్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ చిన్న విక్ మనకి ఫామ్ అయి ఉండేది, టైల్ షాడో ఒకటి చిన్నది వచ్చి ఉండేది. అంటే పైనుండి ఇక్కడ నుండి ఇక్కడికి కంప్లీట్గా ప్రైస్ని కిందకి తీసుకురావడమే తప్ప బుల్స్కి ఎంత మాత్రమూ ఛాన్స్ ఇవ్వలేదు. అంటే బియర్స్ మ్యాక్సిమం కంట్రోల్లోకి తీసుకున్నట్లే మార్కెట్ని, అందువల్ల ఇంకా కిందకి పడడానికి స్కోప్ ఉంటుంది. అదే డౌన్ ట్రెండ్లో గ్రీన్ మర్బోజు కానీ ఫామ్ అయితే సేమ్, మార్కెట్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్పిన్నింగ్ టాప్ అండ్ డోజీ కంటే మరబోజు కొద్దిగా పవర్ఫుల్. దీని తర్వాత ఇంకో క్యాండిల్ ఫార్మేషన్ ఉంది, అదే నాలుగు రూపాల్లో ఉంటుంది. ఇంచుమించుగా చూడడానికైతే ఒకేలాగా ఉంటాయి, కాకపోతే నాలుగు రూపాలు, దాని ప్లేస్ని బట్టి నాలుగు పేర్లతో మనం పిలుస్తాం. ఫస్ట్ వన్ హ్యామర్. హ్యామర్ అంటే ఒక స్మాల్ రీల్ బాడీ ఉండి పెద్ద లోవర్ షాడో ఉన్నట్లయితే, లోవర్ షాడో పెద్దది ఉన్నట్లయితే దాన్ని హ్యామర్ అని అంటారు. సుత్తిలాగా ఉంటుంది కదా, గోడకి మనం సుత్తిని నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఒక చిన్న రీల్ బాడీ ఉండి లోవర్ బాడీ దానికి మోర్ దాన్ డబుల్ ఉండాలి, లోవర్ షాడో. దీన్ని హ్యామర్ అని అంటాం. ఒక డౌన్ ట్రెండ్లో కానీ ఇట్లాంటి ఫార్మేషన్ ఏర్పడినట్లయితే ప్రైస్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్రీన్ అయితే చాలా మంచిది, రెడ్ అయినా పర్వాలేదు, కానీ గ్రీన్ చాలా పవర్ఫుల్ అది. దీన్ని హ్యామర్ అని అంటాం. అలాగే ఇదే క్యాండిల్ కిందన కాకుండా అప్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకోండి, దాన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని అంటాం, ఉరివేయబడ్డ వ్యక్తి. అప్ ట్రెండ్లో ఒక స్మాల్ రీల్ బాడీ, లాంగ్ లోవర్ షాడో, ఇక్కడలాగానే లోవర్ షాడోనే కానీ లాంగ్, కలర్ కూడా ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ గ్రీన్ అయితే మంచిది, ఇక్కడ రెడ్ అయితే మంచిది. ఓకే, దీన్ని హ్యామర్ లాగే ఉంటుంది కానీ దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఇది తల ఇది కాలు వేలాడుతున్నట్లు ఉంటుంది, ఉరి తీసేస్తే ఎలా ఉంటుందో అలాగ, అందువల్ల దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని అంటాం.
అలాగే ఇక్కడ సేమ్ రీల్ బాడీ కానీ ఇక్కడ షాడో పైన ఉంటుంది. డౌన్ ట్రెండ్ లో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటాం, తిరగవేయబడ్డ సుత్తి. అదే గాని సేమ్ ఫార్మేషన్ అప్ ట్రెండ్ లో గాని ఫామ్ అయినట్లయితే దాన్ని షూటింగ్ స్టార్ అంటాం, ఉల్కలాగా దూసుకొచ్చేస్తుంది అనమాట కిందకి. అదే విధంగా ప్రైస్ కూడా కిందకి వెళ్ళిపోతుంది అని. ఓకే, ఇవన్నీ కూడా సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అండి. అలాగే ఇవన్నీ కూడా రివర్సల్ ప్యాటర్న్స్. ఒక అప్ ట్రెండ్ లో ఇది ఫామ్ అయితే కిందకి పడిపోతుంది మార్కెట్, ఒక డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే పైకి వెళ్ళిపోతుంది అనేది. ఒకసారి చార్ట్ మీద చూద్దాం ఏమన్నా కనిపిస్తాయేమో. చూడండి ఇక్కడ ఇది ప్రీవియస్ లో అయితే మళ్ళీ ఇంకొక లో ఫామ్ అయినప్పుడు ఇది హ్యామర్, ఇది హ్యామర్ ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, అలాగే వీటిని స్పిన్నింగ్ టాప్లు అని అనవచ్చు. సో రీల్ బాడీ చిన్నదిండి, రెండు షాడోలు కలిపి దానికి డబుల్ ఉన్నాయి. ఇది మీకు జూమ్ ఇన్ చేస్తే కొద్దిగా మీకు క్లియర్ కట్గా అలా కనిపిస్తాయి చూడండి ఇది. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇది హ్యామర్ చూసారు, ఇది చిన్న రీల్ బాడీ పెద్ద విక్ అనమాట. ఇది ప్రీవియస్ లో అదే లో దగ్గర ఇక్కడ మళ్ళీ అట్లాంటిది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి ఇవి స్పిన్నింగ్ టాప్లే. ఓకే, ఇది కూడా స్పిన్నింగ్ టాప్ లేదనుకుంటే షూటింగ్ స్టార్ అనొచ్చు దీన్ని. సో ఇలాగా ఇవి కానీ ఇది డోజీ చూసుకోండి, ఇది డోజీ. చిన్న డిఫరెన్స్ అనమాట, ఆ చిన్న మైనర్ డిఫరెన్స్ని బట్టి ఆ డోజీ అనేది గ్రీనా రెడ్ అనేది ఉంటుంది అంతే. కానీ ముందుగానే చెప్పాము డోజీ వచ్చినంత మాత్రాన, స్పిన్నింగ్ టాప్ వచ్చినంత మాత్రాన, లేదంటే హ్యామర్ వచ్చేసినంత మాత్రాన రివర్సల్ అయిపోదు మార్కెట్. కీ ఏరియాలో రావాలి. చూడండి ఇక్కడ డోజీ వచ్చింది, మార్కెట్ కిందకి పడింది, ఆ పైకి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, మార్కెట్ కిందకి పడింది, ఇంకా పైకి వెళ్ళిపోయింది. ఇవన్నీ స్పిన్నింగ్ టాపుల లాగానే ఉంటాయి. నో, వీటికి వాల్యూ ఇవ్వం. కీ ఏరియా ఈ జోన్ లో మళ్ళీ మీకు అక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే దానికి మాత్రమే మనం వాల్యూ ఇస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఇది కూడా స్పిన్నింగ్ టాప్ లాగానే ఉంది, ఇది కూడా తీసేస్తాను. చూడండి ఇదొక, ఇది డోజీ, ఇదొక డోజీ, ఇదొక డోజీ. చూడండి ఇదొక డోజీ, ఇది డోజీ అనలేము, అలాగని హ్యామర్ అనలేము. దీన్ని యాక్చువల్గా పిన్ బార్ అని అంటాం, పిన్ బార్. ఇవి డోజీ కంటే కూడా ఇది చాలా పవర్ఫుల్ ఇది. అంటే చిన్న రీల్ బాడీ ఉండి చాలా పెద్ద షాడో ఉన్నట్లయితే ఈ షాడో ఉన్నదానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రైస్ మూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా కిందకి పడి తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే మీరు ఒకసారి చార్ట్ లోకి వెళ్ళి కీ ఏరియాస్ లో చూడండి ఇక్కడ ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్, ఇది చూడండి ఇది ఈ ప్రీవియస్ హై, ఇది ఇక్కడ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ లో ఇక్కడ కాసేపు సైడ్ వేస్ నడిచింది డోజీ. డోజీ షూటింగ్ స్టార్ ఇక్కడ మళ్ళీ ఒక షూ హ్యాంగింగ్ మ్యాన్ ఇలా ఫామ్ అయ్యి ప్రైస్ ఫైనల్ గా కిందకి పడింది. ఓకే, సో ఇవి ఒక్కసారి మీరు చూడండి. కానీ మామూలుగా టెక్స్ట్ బుక్ లో ఉన్నట్లు ఎక్కడ పడితే అక్కడ వచ్చే మాత్రం వాటికి వాల్యూ ఇవ్వం. కీ ఏరియా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో ఇది అలా జరిగితేనే దానికి వాల్యూ ఇస్తాం. ఓకే, అది హ్యామర్ కావచ్చు, హ్యాంగింగ్ మ్యాన్ కావచ్చు, ఒక షూటింగ్ స్పిన్నింగ్ టాప్ కావచ్చు, డోజీ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, సో ఇవి సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అండి. యాక్చువల్గా అలాగే డబుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ అండ్ ట్రిపుల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవి రేపు డిస్కస్ చేద్దాం. బయట ఏదో పండుగ అవుతుంది, బాగా ఎక్కువ సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఈ టూ క్యాండిల్ ప్యాటర్న్స్ అండ్ త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఈ నోట్స్ పంపిస్తాను, ఒకసారి మీరు చూడండి లోపుగా, చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ టూ క్యాండిల్ ప్యాటర్న్స్ అండ్ త్రీ క్యాండిల్ ప్యాటర్న్స్. ఓకే, రైట్ సార్, బాయ్.